నమస్కారం ఇలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల దోపిడీ అరికట్టాలని మేము చేశారు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగిరి రంజిత్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా డిఐఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు కార్యక్రమంలో ప్రతినిధులు గణేష్ సాయి తేజ షాదవ్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఓ ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి జిల్లావ్యాప్తంగా చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదే విధంగా అద్దె భవనంలో నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు పూర్తి స్థాయి భవనాలు నిర్మించాలి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అదే విధంగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు చూసుకున్నట్లయితే విచ్చలవిడిగా దోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రధానమైన డిమాండ్లతో మరి వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కలుపుకొని 12వ తారీఖు బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్లో ప్రతి ఒక్క విద్యార్థి పార్టిసిపేట్ చేసి ఆ బంద్ను విజయవంతంగా ముగించుకునే విధంగా మనమంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలిగి మరి జిల్లాలో నెలకొన్నటువంటి అనేక సమస్యలను తీర్చాలని చెప్పి కూడా మీ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ చేసిన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో పూర్తి స్థాయిలో ఇంకా చాలామంది విద్యార్థులకు ఇంకా ట్యాబులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది